హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా కావలసినటువంటి పదార్థాలు ఒక కప్పు క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక కప్పు క్యారెటు ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ఒక కప్పు మైదాపిండి కొద్దిగా సాల్ట్ సన్నగా తరిపెట్టుకున్నటువంటి అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిపెట్టుకోవాలి టమాటో సాస్ కొంచెము సోయా సాస్ కొంచెము కార్న్ఫ్లోర్ ఒక కప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఆయిల్ కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా బేకింగ్ సోడా ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో సన్నగా తరిపెట్టుకున్నటువంటి క్యాబేజు సన్నగా తరిపెట్టుకున్నటువంటి క్యారెటు ఈ విధంగా వేసేసుకొని ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోవద్దు కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా మిర్చి పౌడర్ ఒక స్పూను మీరు పై స్పైసీగా కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి వీటిని కలిపిటప్పుడు ఏంటంటే క్యారెట్ క్యాబేజీ దాంట్లో వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా చూసుకుంటూ నిదానంగా కలుపుకోండి వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకు మంచూరియా బాల్స్ చేయడానికి రాదు చూసారు కదా ఈ విధంగా వచ్చేసేయాలి మొత్తం మిశ్రమం అంతా ఈ విధంగా వచ్చేసేయాలి ఇప్పుడు ఏంటంటే మంచూరియా బాల్స్ రౌండ్ రౌండ్గా ఈ విధంగా చేసేసుకోవాలన్నట్టు రౌండ్ రౌండ్గా సమానంగా అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏంటంటే వేసేసుకొని ఇదేంటంటే డీప్ ఫ్రై కోసము ఇప్పుడు మంచూరియా బాల్స్ను దీంట్లో డీప్ ఫ్రై చేయడానికి అనేసి ఇది ఆయిల్ హీట్ చేస్తున్నాము ఆయిల్ ఏంటంటే సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మంచూరియా బాల్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదేంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వీటిని వేసుకోవాలి లేకపోతే ఏంటంటే ఈ ప్యాన్కు అతుకున్నాయంటే ఈ బాల్స్ అనేటివి చితుక్కుపోతే మళ్ళీ షేప్ అనేది ఇది అయిపోతుంది మంచి రాదన్నట్టు అన్నట్టు చూసుకొని ఈ విధంగా కలుపుకు నిదానంగా కలుపుకుంటూ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా బాల్స్ను అన్ని సైడ్లో కాలేటట్టు చూసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా చూసారు కదా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఏంటంటే మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి వీటిని అన్నిటినీ ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి స్టవ్ హైలోనే పెట్టుకోవాలి ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలిపేసుకోవాలి మాడకుండా చూసుకోండి ఒక కప్పు క్యారెటు సన్నగా ఇట్లా పొడువుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యాబేజు సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ మిశ్రమమును బాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసేసుకోవాలి ఇందాక చూపించాను కదా సోయా సాస్ అది ఈ విధంగా దీంట్లో వేసేసుకోవాలి ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా టమాటా సాస్ ఈ టమాటా సాస్ వేసేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ నిదానంగా చూసుకోవాలి ఈ ఫ్రై అవుతున్నాయి కదా కావాల్సినంత మిర్చి పౌడర్ కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇది మాడకుండా చూసుకోవాలి మాడిపోకుండా మాడిపోతే బాగోదు మాడిపోకుండా నిదానంగా ఈ విధంగా కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా నేను ఒక గ్లాసు వాటర్ వేసేసి బాగా ఈ విధంగా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత ఇది బాగా ఉడికేంత వరకు ఈ విధంగానే ఉంచేసుకోవాలి ఉడికిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరేపాకు వేసుకొని ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా అవి ఈ మిశ్రమంలో వేసేసి బాగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడకనివ్వాలి చూసారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా ఈ మంచూరియా బాల్స్కు పట్టేలాగా బాగా కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఈ బాల్స్కి అన్నిటికీ పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మాడనివ్వద్దు ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే ఒక కప్లో కార్న్ఫ్లోర్ ఏంటంటే వాటర్ తోటి కలిపి పెట్టుకోవాలి ఆ కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేసి బాగా కలుపుతూ ఉండాలి ఇదేంటంటే థిక్నెస్ కోసము చూసారు కదా ఇప్పుడు వేసి ఒక రెండు నిమిషాలకు బాగా థిక్నెస్ వచ్చేస్తుంది ఈ విధంగా థిక్గా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఇదంతా దగ్గరకు వచ్చేలాగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగానే ఉడుకొనివ్వాలి ఇప్పుడు ఒక నిమ్మ సగం నిమ్మ నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా పిండేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఈ కొత్తిమీర వేసి ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుంటే అమ్మి అమ్మి మంచూరియా రెడీ చూశారు కదా స్మెల్ మాత్రం బాగా వచ్చేస్తున్నది చాలా బాగుంది కలర్ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి